ప్రశ్న. సంగమ యుగంలో బాబా యొక్క లెక్క ఏమిటి? బాబా జవాబు తెలియచేస్తున్నారు. 14/11/1979 మురళిలో కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు సంగమయుగంలో చేసింది భవిష్యత్తు ప్రారంభ జీవితంలోనికి వస్తుంది అని. కానీ శివబాబా యొక్క ప్రతిజ్ఞ, ఒకటి ఇవ్వండి, లక్ష పొందండి. ఈ ప్రతిజ్ఞ ఈ సంగమ సమయంలోనిదే. త్యాగం కంటే భాగ్యం గొప్పది. ఇంత త్యాగం చేశాను అని భావిస్తే భాగ్యం సమాప్తి అయిపోతుంది. సంగమయుగంలో ఈ త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని తిరిగి త్యాగం చేస్తేనే భవిష్య ప్రారంభం జీవితం తయారవుతుంది. కావున ఇప్పుడిప్పుడే చేయాలి మరియు ఇప్పుడిప్పుడే